రైతు బంధు ఇస్తున్నాం రైతు బీమా ఇస్తున్నాం అని ప్రభుత్వాలు గప్పాలు కొట్టుడు తప్ప ప్రాక్టికల్ అట్లా లేదు నిజం అండి లేకుండా డాక్యుమెంట్లు కొంటాం లిటిగేషన్ అమ్మిస్తాం కోర్టు కేసులు మేము చూసుకుంటాం రియల్ ఎస్టేట్ రివర్స్ మార్కెటింగ్ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం వందల కోట్ల భూములపై నజర్ తెర ఉన్నది పెద్దలేననే అనుమానం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఇయో దీని గురించి చెప్తా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి సంబంధించిన అందరికీ చెప్తున్నా మీరు అధికారం కోల్పోవడానికి రెండే రెండు కారణాలు ఒకటి ఇది రెండు ధరణి ఇప్పుడు ఇవాళ నాకు తెలిసి ఎక్కడో సోషల్ మీడియాలో చూసిన అర్ధరాత్రి ఏమో చూసిండ రెండు గంటలకు మూడు గంటలకు ఏమో కనబడ్డది నాకు ఏదో పేపర్లో కనబడ్డది ఒకసారి చూద్దాం ఎక్కడో ఉంటుంది ఏ పేపరు అనుకుంటా వాళ్ళు దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటారు చేసుకున్నట్టుగా కూడా వచ్చింది మరి పేపర్లలో రాసిర్రా లేదా అనేది కూడా చూడాలి అయ్యో కలెక్టరేట్ బిల్డింగ్ పైకెక్కి రైతు దంపతుల ఆత్మత్యతన తమ భూమి ఇతరులకు పట్టా చేశారని ఆరోపణ మనం చదువుతున్నదే దేశాల ఈ ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రచ్చ మొదలైంది ఒకటి పోయి లిటికేషన్ భూములను తీసుకోవడం వానికి సంబంధించి ఎంతకి ఆ వాన్ని రమ్మనడం ఆ పైసలన్నీ చంపడం కోట్ల రూపాయలు చంపుతారు ఈ మాఫియాను అడ్డుకట్ట చేసుకోవాలి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చలు అయితే ఎత్తాలి వీళ్ళ దగ్గర రివాల్వర్లు కానీ లేకపోతే ఇతరత్ర మాఫియా కూడా ఉన్నదనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి దీని మీద పోలీసులు నజర పెట్టాలి వరంగల్ సిపికి సంబంధించి రంగనాథ్ అనుకుంటే ఒక వికలాంగుడు పాలాభిషేకం చేసిండు ఎంతో ఉన్నతగా కూడా తీర్చిదిద్దిన పరిస్థితి కనబడ్డది ఈ రోజు అట్లనే చేయాలి అలాంటి పోలీస్ ఆఫీసర్లు కావాలి కూడా కోరుకుంటున్నారు ఇగో ఇక్కడ రాసింది చూడు మనం వేరే పేపర్లు కానీ ఆత్మహత్య యత్నం ఆత్మహత్యకు యత్నిస్తున్న దంపతులు వేధింపులు తాళలేక ఒకరు భూమి ఇతరుల పేరుపై మార్చారని దంపతులు కామారెడ్డి జనగామ జిల్లాలో ఘటనలు ఇక ముత్తిరెడ్డికి సంబంధించి జనగామలో చేస్తే బాగానే ఉన్నావు ముత్తిరెడ్డి ఏడ దొరుకుతాడో ఏం కథనవు కానీ ముత్తిరెడ్డికి ఈసారి ఎమ్మెల్యే టికెట్ రాదు అది ఫిక్స్ కాబోతోంది నిజ స్పష్టమైన సమాచారం అందుతుంది నిజమే ఇక కలెక్టరేట్లో ఆత్మహత్యలు ఇక చూడు రి కల్వకుంట్లో రావు గారు జర బాంతేందరా నీకు కొంచెం మనసు మమకారం ఉంటే డైరెక్ట్ నాకే ఫోన్ చెయ్యి ఇలా సంగతి ఏందో మాట్లాడు జరా నాకు కూడా మీతో మాట్లాడాలని ఎందుకు అంటే మీ ప్రభుత్వానికి సంబంధించి మీరు చేస్తున్న మీ మీద ఎంత ప్రేమ ఉండే తెలుసా తెలంగాణ ఉద్యమంలో అసలు నా జీవితంలో అత్యంత ఇష్టమైన వ్యక్తి మీరే ఉండే నాకు తెలిసి నాకెంత అంటే మీరు ఒక ఘోరమైన అభిమాని ఉండే కానీ మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక ఇసుంటీ చూసినాక అభిమానం పోయి వీళ్ళ మీద వీళ్ళు నాకు ప్రాణంగా మారిపోయారు అసలు నిజం చెప్పాలంటే ఈ ఛానల్ ఏర్పడింది ఇసుంటల కోసం ఒక్క చిన్న సహాయం ఏం లేదు ఎంజేమో ఇతరత్ర కొన్ని చోట్ల అక్కడ జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడానికి వెళ్ళి వాళ్ళకి న్యాయం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు ఆ ఏర్పడిందే ఆ ఏర్పడిందే దీనికోసం ఆ ప్రేమ కోసం అరే ఇవాళ ప్రేమికుల రోజు కదా అగో ఆ ప్రేమకు సంబంధించి అలాంటి పేదల పక్షాన ఉన్న ఆ ప్రేమను చూసి ఈ ఛానల్ ఏర్పడింది ఇవాళ అందరికీ లవ్ యూ ఓకేనా మన ఛానల్ తరపున ఇక మరో అంశం ఇక ఆదాని అంశంపై నిపుణుల కన్నా